హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టైం వచ్చేసరికి 6 అవుతుంది మార్నింగ్. నిన్న సాయంత్రం అన్లోడ్ అయిపోయింది. అయితే ఫ్యాక్టరీ నుంచి బయట వచ్చేసరికి 9 అయింది. ఇక నైట్ లోడింగ్ లేదంటే ఇన్నే ఇక తిని పండుకున్నాం. ఇప్పుడే లేచానండి. ఇక మళ్ళీ లోడింగ్ ఉందంట, లోడింగ్ పోవాలి. ఎక్కడో తెలియదు. మేము 5 బండ్లు ఉన్నాం, 5 బండ్లు కలిసి పోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను నిన్న మీకు చూపించలేదు కదా ఫ్యాక్టరీ ఎంట్రీ కనిపించింది కదా, అడే గేటు. మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తారు, లోపల పంపిస్తారు. మళ్ళీ 1 గంటలో అయిపోద్ది మళ్ళీ గేట్ తీయరు. మళ్ళీ నైట్ 9 తీస్తారు. ఇదే ఫ్యాక్టరీ మేము బయట పెట్టుకున్నాం. ఇదే నా బండి. మా 5 బండ్లు ఉన్నాయి, మా కంపెనీ బండ్లు. పోయి లోడింగ్కి పోవాలి ఇప్పుడు. ఎక్కడో తెలియదు నాకు. వాళ్ళు పోతే వాళ్ళ బండి ఎన్నికలే నేను పోవాలి. అల్లుడి ప్యాడ్ దగ్గరికి వచ్చేసామండి. ఈ పోర్ట్ ఏరియా మొత్తం, వైజాగ్లో పోర్ట్ ఏరియా. ఇది మొత్తం పోర్ట్ ఏరియా. పోర్ట్ రోడ్డుకి వచ్చి ఇటు మొత్తం పోర్ట్ రోడ్డు నుంచి లోపలికి 12-20 కిలోమీటర్ దాకా లోపల వచ్చాం. చూస్తున్నావు కదా ఈ లొకేషన్. ఇవి అయితే కాటా పెట్టి సిరిలో పెట్టుకున్నాం. ఇక గేట్ ఓపెన్ చేయలే. గేట్ ఓపెన్ చేస్తే లోడింగ్ అయిద్ది. స్టోన్స్ అంట లోడింగ్, చిన్న చిన్న స్టోన్లు ఉంటాయి, రాళ్ళు. ఇదే ప్లేస్ చుట్టుపక్కల మొత్తం. పక్కనైతే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి మొత్తం. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియో వైజాగ్లో చూస్తున్నారంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఎయిర్పోర్ట్ ఉందండి. వంట చేసుకుంటున్నాం ఇప్పుడు, లోడింగ్కి లేట్ అవుతాము. లోడింగ్ ప్యాంట్ దగ్గర వచ్చేసామండి. బండి లోడ్ అవుతుంది సీరియల్ ప్రకారం. ఆ 3 బండ్ల తర్వాత మా బండే లోడ్ ఎట్లా చేస్తారో చూపిస్తాను. బొగ్గు లోడింగ్. నేను స్టోన్స్ అనుకున్నా. అయిపోయింది. మళ్ళీ కాట పెట్టుకొని కాగితాల కోసం చూడాలి. కాగితాలు వచ్చిన తర్వాతనే ఇంకా బయలుదేరాలి. అవును, ఇక్కడ నుంచి మళ్ళీ అదే కంపెనీకి, నకరకల్లో ఐరన్ కంపెనీకి. మళ్ళీ అక్కడికి లోడు చూపిస్తాను ఎట్లుంటుందో లోడింగ్. చూడండి ఇదే లోడు. ఇది మొత్తం 30 టన్నులు ఉంటుంది. మన
బండిది పాసింగ్ 30 టన్నులు. మళ్ళీ కాట పెట్టి పోవాలి. ఇక ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. ఎందుకో మరి ట్రాఫిక్ జామ్ అయింది. జంక్షన్ దగ్గర ఉన్నాం, టోల్గేట్ దగ్గర, విజయవాడ రోడ్కి. నైటే బయలుదేరినాం. నైట్ మొత్తం నాన్ స్టాప్ జర్నీ. అయితే మా బండి ఎందుకు ఆపిర్రు అంటే ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయినాయి, అందుకని ఆపిర్రు. అయితే వెంటనే మా సార్కి బండి కొనకి ఫోన్ చేసిన, అయితే వేస్తాడు, 10 నిమిషాలు వేస్తా అన్నాడు. వేస్తే ఇక చూసుకుని పోవాలి. ఇక్కడైతే జామకాయలు మొక్కజొన్న అమ్ముతున్నారు. మేమైతే జామకాయలు కొన్నాం, బాగున్నాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. 30 రూపాయలే, 2 కేజీ దాకా వచ్చిందేమో. మేము మొత్తం తిన్నాం, సగం తిన్నాం, సగం ఉంది.